ఇదే మంచి ఛాన్స్. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు. ఎందుకో తెలుసా? బంగారం ధర తగ్గిందండి. గత కొన్ని రోజుల నుంచి ఆకస్మిక హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కనీ విని ఎరగని రీతిలో పతనమైంది. ఒకానొక సమయంలో 80,000 మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం 70,000 లోపు నమోదవుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం కనిపించింది. హైదరాబాద్ లో 24 క్యారెట్స్ బంగారం ధర 69,820 రూపాయలకి చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర 70,000 లోపు నమోదైంది. అయితే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశం మిస్ చేసుకోదని కొందరు భావిస్తున్నారు. హైదరాబాద్ లో శుక్రవారం 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర 63,990 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 69,820 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర 63,990 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర 69,810 రూపాయలుగా ఉంది. ఇక సాకరనగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,990 వద్ద కొనసాగుతూ ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర 69,810 రూపాయలుగా ఉంది. ఇంకోవైపు వెండి రేటు నిన్నటితో పోల్చితే కిలోకు 3,000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర 84,400 రూపాయలకు చేరుకుంది. పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ రేట్లు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.